Hi, today we are going to discuss about how you can control your Google Ads budget. So, manamu mana yokka Google Ads budget ni elago control cheyachu anetuvanti concept meda today we are going to discuss about. That's called as a CPC, cost per click. With CPC bidding, you are changed only when someone is interacted to click your ad. You tell Google Ads most you are willing to pay for click on your ad. So ikkada entante cost per click. So by using this we can tell Google, so when a person click on my ad, then only I'm ready to pay. So ikkada entante Google lo ఇంప్రెషన్స్కి కాస్ట్ ఉంటుంది, క్లిక్కి కాస్ట్ ఉంటుంది, కన్వర్షన్కి ఒక కాస్ట్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ గూగుల్ అనేది మన దగ్గర ఛార్జ్ చేస్తుంది. సో బై యూజింగ్ ఫర్ దట్ ఓన్లీ సిపిసి అనేది హెల్ప్ అవుతుంది. కాస్ట్ పర్ క్లిక్, ఏ పర్సన్ వెన్ క్లిక్ దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు పే అనమాట. అదర్వైజ్ నో నీడ్ టు పే. యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ గూగుల్ యాడ్స్ బడ్జెట్. యూ డిసైడ్ ద యావరేజ్ అమౌంట్ యూ వాంట్ టు స్పెండ్ ఈచ్ డే. ఇక్కడ ఏంటంటే మనం పర్ డే ఎంత పెట్టచ్చు అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పర్ డే నేను ఎంత పెట్టాలనుకున్నాను, 1000 రూపీసా, 5000ఆ, 500ఆ అనేది కూడా, పర్ డే పర్ క్లిక్కి ఎంత పే చేయాలన్నది కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది అన్నమాట. ఆన్ ద డేస్ వెన్ యువర్ యాడ్ ఈజ్ మోర్ పాపులర్ గూగుల్ యాడ్స్ విల్ అలో అప్ టు 2 times మోర్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్. సో యూ వోంట్ మిస్ అవుట్ ఆన్ దోస్ వాల్యుబుల్ క్లిక్స్. యువర్ బడ్జెట్ విల్ బి లోయర్ ఆన్ అదర్ డేస్. సో యూ వోంట్ బి చేంజ్ మోర్ దెన్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ మల్టిప్లైడ్ బై ద యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ మంత్. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దీనివల్ల ఏంటంటే బేస్డ్ ఆన్ దట్ తక్కువ టైంలో ఎక్కువ క్లిక్స్ మనము ఎలా, దట్ టు వాల్యుబుల్ క్లిక్స్ అన్నమాట, ఎలా పొందగలము అనేది ఈ కాస్ట్ పర్ క్లిక్ మెథడ్ ద్వారా మనము మన యొక్క బడ్జెట్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. తక్కువ బడ్జెట్తో ఎక్కువ కన్వర్షన్స్, ఆర్ఓఐ, హౌ టు ఇంప్రూవ్ అనేదాన్ని మనం ఇక్కడ